见吗？还是？बच्चे सब लोग यहाँ पर आकर पुलवामा अटैक के बारे में हम लोग यहाँ पर कैंडल उन लोगों को निवाली दे रहे हैं, उन लोगों को श्रद्धांजलि देने के लिए। और 14 फरवरी के दिन हमारे भारत में, यानी कि दूसरे देश वाले विदाउट सीसी कैमरा में हमारे भारत के जवानों के ऊपर बॉम्ब ब्लास्ट किए थे, बहुत ही बड़ा अटैक किए थे। ये हमारे लिए बहुत ही दर्द भरा, दुख भरा दिन है। इस दिन को हम भूल नहीं पाएंगे। మరి మన 2019 ఫిబ్రవరి 14వ తారీఖు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పట మరి మన బహుశా 86 వాహనాల్లో మన దేశంలో మన జవాన్లు ప్రయాణిస్తున్న సందర్భంలో పట మరి షేక్ మహమ్మద్ అనేటటువంటి ఆధ్వర్యంలో పట మన భారతదేశ జవాన్ల పైన మరి దాడి అనేటటువంటి జరగడం జరిగింది. ఆ ఉన్నటువంటి ప్రాంతంలో పట మరి సీసీ కెమెరా గిట్టంగా ఏ విధంగా లేవు కాబట్టి ఆ ప్రాంతము అనుమైందని చెప్పేసి ఆ ప్రాంతంలో కూడా మన జవాన్ల పైన దాడి చేయడం, ముక్కు ముడిగా మరి ఆత్మహత్య దాడి చేయడం అనేది జరగడం జరిగింది. కాబట్టి మరి మన దేశం కోసం ఎంతోమంది మరి జవాన్లు చనిపోతున్నారు. మరి ఆ ప్రతిదాన్ని జరిగిందని మనము ఆ రోజు చూసి మరి ఆ రోజే మర్చిపోతున్నటువంటి సందర్భం ఇప్పుడు. కాబట్టి ఈ ఫిబ్రవరి 14 అనేటటువంటిది మనము ఎప్పటికీ మర్చిపోనటువంటిది. ఎంతోమంది జవాన్లు మరి 45 మంది జవాన్లు మరి ఆ రోజు ఆత్మహత్య దాడిలో కూడా మరణించడం జరిగింది. కాబట్టి ఆ రోజు మరి ఈరోజు మనము నివాళులు మరి ఈ జవాన్లకు అర్పించడం అనేది జరిగింది. ఇది కాకతీయ టాలెంట్ స్కూల్ మరి ప్రిన్సిపల్ మేడం ఆధ్వర్యంలో కూడా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఇలాంటివి మనము నిర్వహించడం కాదు, ఇళ్ళకాలం మనం ఇలాంటివి గుర్తించాలి. మరి ఏ విధంగా సైనికులు ఎప్పటి విధంగా మర్చిపోవడానికి చెప్పేసి ఇంతటితో 2019 రోజు పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాళ్ళు మన దేశ జవాన్లపై దాడి చేసి పుల్వామాలో దాదాపు 40 మంది జవాన్లు అమరులైన సందర్భంగా వాళ్ళ త్యాగాన్ని స్మరిస్తూ ఈ కాకతీయ టాలెంట్ స్కూల్ వారి ఆధ్వర్యంలో వాళ్లకు అశునివాళి అర్పించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో మా విద్యార్థులు, మా ప్రిన్సిపాల్ మేడం, మా స్టాఫ్ మెంబర్స్ అందరు పాల్గొని మన దేశ జవాన్లకు ఇవాళ అర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ మన దేశ జవాన్లను ఇవాళ స్మరించుకొని వాళ్లకు నివాళులు అర్పించాలని ప్రార్థిస్తున్నాం.